నాకు దూరంగా ఉండు. ఎందుకు నా కోసం నటిస్తున్నావు నువ్వు? నాకు తెలుసు నీకు నా గురించి ఎటువంటి ఆందోళన లేదని, ఇలా నటించకు నువ్వు, సరేనా? ప్రేమ రెండక్షరాల ఈ శబ్దం వినటానికి సరళంగా ఉంటుంది కదా, కానీ దాన్ని పొందటం ఊహించలేనంత కష్టం. విధి కాదు సోదరా, వ్యక్తి యొక్క కర్మే నిర్ణయిస్తుంది తన జీవితంలో ఏది జరగాలనేది. కృష్ణ, నువ్వు బానే ఉన్నావు కదా, ఇక ఈ గాయాలు ఎలా తగిలాయి? అసలు మనం ఎక్కడున్నాం కృష్ణ? ఇక తను వ్యోమాసుర్ తను ఏమైంది? గాయం నొప్పిగా ఉందా? గాయం యొక్క నొప్పినైతే నేను తట్టుకోగలను రాధా, కానీ నువ్వు ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ ఏదైతే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నావో అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఎగితాలు చేసే సమయమా? ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళ పేరుని నోటితో చెప్పలేవా? నేను చెప్పలేను, ఎందుకంటే తన పేరు చెప్పి తనని అగౌరవపరచాలను. కంబే సుకుందిని కలా